పుట్టాడో తెలియని అనాథ కొడుకు, ఇల్లు దేవరించుకు తినే కుక్క, విగ్రహాల నోట్లో అన్నం పెట్టి తినమనే పిచ్చి నా కొడుకు, వాడు తప్ప ప్రపంచంలో వేరే మగాడే దొరకలేదా నీకు? దేవుడు దేవుడు ఆంజనేయ స్వామి అవతారం, నువ్వు నీ ఊరు వాళ్ళంతా కలిసి 10 జన్మలు తపస్సు చేస్తా కూడా ఆయన కాలిగొట్టి మట్టికి కూడా సరిపోరు. 100 మందికి ఒక్క చేత్తో సమాధానం చెప్పేవాడు, 100 మంది పని ఒక్కటి చేసేవాడు, 100 రూపాయలు చేతికి వస్తే 10 మందికి పంచేవాడు వాడు మగాడు. అసలు సిసలు మగతనం అంజీలో ఉండబట్టే వాడంటే బడి చేస్తున్నాను. ఆయనకి మీలాంటి కుక్కలతో అసలు పోలికేంటి? మీరంతా దొంగలు, గజ దొంగలు. ఎప్పుడు ఎదుటి వాడిని ముంచేద్దామా అని చూస్తే పచ్చి దొంగలు. నువ్వు ఒక దొంగ లేడు. మసామి లంకను చేరాడు, మసామి చంద్రము దాటాడు, మసామి చంజి స్వామి. నీ శక్తి తెలియక ఇన్నాళ్ళు నిన్ను నానా బాధలు పెట్టాను స్వామి. నీ జోలికి వచ్చినందుకు ఆంజనేయ స్వామి విగ్రహం మమ్మల్ని చిత్తగొట్టి మాకు బాగా బుద్ధి వచ్చేటట్టు చేసింది స్వామి. విగ్రహం కొట్టడం అమ్మ తోడంజన్న, ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కొక్క అడుగు ముందుకొస్తుంటే గుండెలు జారిపోయాయి. తాడు కాని కొడితే బంతిలు లేచి ఎక్కడ పడ్డాడు స్వామి? అవును స్వామి, నలుగురిని తోకతో చుట్టి పైకి అలా తిప్పుతూ ఉంటే అమ్మో భూగోళం కనిపించింది స్వామి. విగ్రహం కొట్టడం ఏంటండి? అంజి కదా మిమ్మల్ని కొట్టింది. అంజి ఏంట్రా? నువ్వే కదా అంజివి. నేను కాదండి, ఇంకో అంజు ఉన్నాడు. ఇంకో అంజ? అవునండి. అంటే తాళం దూకేటప్పుడు పక్కనే ఉన్నాడు కదండి. మరి కలిపాకి తగలబడినప్పుడు అక్కడే ఉన్నాడండి. మరి బ్రహ్మాండ ఇంటి దగ్గర ఆ రోజు మీ వెనుక ఉన్నాడు కదండి. ఇద్దరు కలిసి కదా వెళ్ళాం. ఆ డ్యామ్కి వెళ్ళావు, అక్కడ గాల్లో పిండాలు లేవడం అయ్యి. గాల్లో పిండాలు లేవడం ఏంటండి? డ్యామ్ ఇంజనీర్ గారికి అంజీ పిండం పెట్టమన్నాడు. పెట్టాను. మరి శ్రీరామనవమి రోజు గుళ్ళో నీ ఉంది కదండి తీసుకెళ్ళాను. ఇన్నాళ్ళు నీ పక్కన మాకెవరూ కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి? గురూజీ మీరే కదండి మా ఇద్దరికి 2 ప్రసాదాలు పెట్టేవారు. ఇద్దరా? నాకు కూడా నీ పక్కన ఎవరు కనపడలేదురా. కనపడకపోవడం ఏంటండి? వర్షంలో వచ్చారు కదండి. మరి నేను మీకు చెప్పాను కదండి, అప్పటి నుంచి మన గుళ్ళో ఉండేవాడు కదండి. మీరే కదండి మా ఇద్దరికి ప్రసాదాలు పెట్టేవారు. స్వామి కూడా అందరూ చంపాడండి. నేను చంపలేదండి, నాకేం తెలియదండి. నిజమండి, నేను మాట నమ్మండి. నాతో పాటు ఉండేవాడు కదండి, మన గుళ్ళో పడుకునేవాడు కదండి. అవును గురు గారి మాట నమ్మండి. ఇంకో ఉన్నాడండి, ఇంకో ఉన్నాడు, ఉన్నాడండి. ఆ స్వామి చెప్పేది అని చేయండి. చంపలేదండి, నాకేం తెలియదండి. చంపలేదండి. సామాన్యుడి కాదురా, కరణి జన్ముడివి, దైవాంశ సంపూతుడివి. ఎన్నో ఏడు ఋషులు మునులు కఠోర దీక్షతో తపస్సు చేసిన లభ్యం గాని ఆ భగవత్ సాక్షాత్కారం నీకు లభించిందిరా. గురుజీ ఏంటి గురుజీ, ఏమంటున్నారు మీరు? అవునా, ఇన్నాడు నీతో ఆడుకుంది పాడుకుంది, నీ ప్రసాదాలు తిన్నాకి ఎవరో కాదురా, నీ స్వామిరా, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. రామ రామ జయ రాజా రామ. నా పేరు కూడా అంజి.
శ్రీ. సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మను పొందడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని పదింతలు పెంచుకునే మార్గమే ధర్మం. ధర్మాన్ని రక్షించు, అది నీకు రక్షణ ఇస్తుంది. ధర్మరక్షణ కోసం తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషి మనిషిగా స్వచ్ఛంగా బతికితే చాలు. తన జీవితంలో తాను చేయగలిగిన ఏ చిన్న మంచి పనైనా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. అలాంటి ధర్మరక్షణ కార్యాన్ని మానవ రూపంలో ఆచరించి చూపిన సద్గుణాల పరిపూర్ణత్వమే శ్రీరామతత్వం. ఆ రామతత్వానికి దాసోహమని సేవించడమే ఆంజనేయతత్వం. నీలోని ఆ స్వచ్ఛమైన రామతత్వమే నన్ను నీ వైపు నడిపించింది. 150 అడుగుల విగ్రహాన్ని నిలువునా నిలబెడితే అది అంతులేని శూన్యాన్ని చూపెడుతుంది. అదే నిడివిని నీటికి అడ్డంగా ఆనకట్టగా నిర్మిస్తే అది నీతోటి మనుషుల ప్రాణాలు కాపాడే మహాకార్యాన్ని చేపడుతుంది. నీలోని రామతత్వాన్ని తలుచుకో, నీ మనోనిశ్చయాన్ని మారుతిగా మలుచుకో. సీతమ్మ తల్లి వారధిని పూర్తి చేసి నీ జన్మ సార్థకం చేసుకో. వెళ్ళు, శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. ఇంక లాభం లేదు. ఆణ్ణి పంపి ఈ పంపి చివరకు సాములో చంపుకొని ఇంకొద్దాం. అరే టార్జాన్, టార్జాన్ లే, అంచుగడతలు కావాలి, అంచుగడతలు కావాలి నాకు. మెంటల్ హాస్పిటల్లో గొలుసులతో కట్టి పడేసే రోజులు వచ్చాయి నీకు. రాములోరి గుడి జోలికి వెళ్ళావు, నీ రాత మారింది. అంజిగాడి జోలికి వెళ్తే అడుక తింటావు. ఇకనైనా ఆ సీతమ్మ తల్లి డ్యాం పని జరగని. అంటే ఆ అంజిగాడిని చంపడం చేత కాదా? చేతగా కాదు, అంజి దేవుళ్ళు అంటాడు. ఈ డ్యామ్ మన ఊరందరి కోసం. ఈ డ్యామ్ జోలికి వెళ్తే మనకు పుట్టగదురుండవు. ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకో, నా మాటిను అంజీ కాళ్ళు పట్టుకో, చేసిన పాపాలన్నీ పోతాయి. నేను ఇక బతకలేనమ్మో, నా తమ్ముడే నా మాట కాదన్నప్పుడు ఇక నేను బతకలేనమ్మో. నేను చచ్చిపోతా, చచ్చిపోతా, నేను చచ్చిపోతా, చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, చచ్చిపోతా, చచ్చిపోతాను. అంజీ గారిని ఆపాలి, లేకుంటే చంపాలి. అంతే కదా, అంతే కదా, వెళ్తాను, వెళ్తాను. వినాశకాలే విపరీత బుద్ధి. శ్రీ ఆంజనేయమండి, ఆపద్దండి. మన సీతమ్మ తల్లి డ్యామ్ మన ఊరి కోసం అండి, మన అందరి కోసం అండి. వద్దండి, వద్దండి, సిద్ధమతల డ్యామ్ ఆపండి, మీ దండం పెడతానండి. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. Thank you.
నన్ను అర్థం చేసుకోలేకపోయాను. నా పద్దున్నే చేతుల్లో పెడుతున్నాను, నన్ను కూడా నువ్వు క్షమించాలి బాబు. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం.